ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ 10 మందిని అడిగినా కూడా ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో వచ్చేది ఎవరురా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ఇంతమంది జగన్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెప్పాలని అర్థం కాదండి ఏం చెప్పాలని అర్థం కాదా అసహనం పెరిగిపోయింది రాష్ట్రంలో అంటున్నారు అసహనం పెరిగిన మాట వాస్తవమే ఎవర్లో పెరిగింది ఈ రాష్ట్రం మన రాజ్యం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం మా హక్కు అని భావించిన ప్రతి ఒక్కడిలో ఈ రోజు అసహనం పెరిగిపోయిన మాట వాస్తవం కానీ పేదవాడి దగ్గరికి పోయి అడగండి అసహనం పెరిగింది అంటే లేదు సార్ జగనన్న పైన ప్రేమ పెరిగింది అనే మాట చెప్తున్నారు ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఓ సంవత్సరంన్నర ఉండే ఎన్నికలకి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు కులాలను వాడుకోవాలా మతాలను వాడుకోవాలా ప్రాంతాలను వాడుకోవాలా మీడియా వ్యవస్థను వాడుకోవాలా మనకు మనకు మధ్యన కొట్లాటలు పెట్టాలా మళ్ళీ అధికారంలోకి రావాలా అని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎవరు సార్ దౌర్జన్యం చేశాడేది నేను నిజమంటేనే దౌర్జన్యం చేసింటే మీరు ఆ మాట మాట్లాడేటోళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన కేసులు పెడితే నేనే ఇంట్లో కూర్చొని రెండు పేపర్ తీసుకొని రెండు పేపర్లకు రాసిన లిస్టు రేపు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాడ్ నుంచి మొదలు పెట్టాలా అని రాసిన లిస్టు కానీ కట్ చేస్తే జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయాలు వచ్చినాయి ఆర్బీకేలు వచ్చినాయి హెల్త్ సెంటర్లు వచ్చినాయి వాలంటీర్లు వచ్చినారు సంక్షేమ పథకాలు వచ్చినాయి అవన్నీ చూసిన తర్వాత మేము కూడా మా పంద మా పద్ధతి మార్చుకున్నాం ఇంకా తెలుగుదేశం వాడు దౌర్జన్యం అని మాట్లాడుతుంటే అంతకన్నా సిగ్గు చేటు చేతగానితనం ఇంకొకటి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను